థింకింగ్ థింకింగ్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మనం ఎలా ఆలోచిస్తామో మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది మన ఎలా ఆలో మన థాట్స్ ఏ లెవెల్లో ఉంటాయో మన మన యొక్క ఎక్స్పీరియన్స్ మన లైఫ్లో ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతామో అది కూడా అలాగే ఉంటుంది సో మన థాట్ ఎంత పెద్దగా ఉంటే మనం అంత పెద్ద పెద్ద రియాలిటీని సాధించగలం అంత పెద్ద గోల్ని సాధించగలం థింకింగ్ గురించి అంటే ఎంత పెద్దగా థింక్ చేయగలం కెరియర్లో మనం అనుకుంటాం ఫస్ట్ దానికి ఉన్న ఎక్స్క్యూజెస్ ఏంటి ఫస్ట్ మన గోల్స్ ఎలా ఉన్నాయి మన గోల్స్ ఎలాంటి గోల్స్ పెట్టుకుంటాం ఓ నా జాబ్ వస్తే చాలా లేదా పాస్ అయితే చాలా లేదా ఫస్ట్ రావాలా ఒక జాబ్ వస్తే చాలా లేదా నాకు ఒక మంచి పొజిషన్ ఎలా కంపెనీ నాకు ఎంత పే కావాలో అదే కావాలా లేదా ఊరికే ఏదో ఒక జాబ్ వచ్చింది గ్రేట్ అసలు జాబ్ రావడమే గ్రేట్ అన్న ఒక మైండ్ సెట్తో వెళ్తున్నామా ఎందుకంటే పాస్ అయితే గ్రేట్ జాబ్ వస్తే గ్రేట్ ఇలాంటివి నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంటే వెన్ ఐ వస్ ఇన్ కాలేజ్ వెన్ ఐ వస్ గెట్ నేను ఎప్పుడు కాలేజ్లో ఉంటాను ఇవే విన్ వింటూ ఉండేవాళ్ళం అరే అంటే ఆ టైంలో ఎప్పుడు ఎవరు చెప్పలే పెద్దగా ఆలోచించాలి పెద్దగా డ్రీమ్ చేయాలి అని ఎస్ స్పిరిచువల్ గోల్స్ ఉండేవి అంటే స్పిరిచువాలిటీలో పెద్దగా అవ్వాలి స్పిరిచువాలిటీలో పెద్ద మాస్టర్ అవ్వాలి కానీ ఆ ట్రాన్స్లేషన్ ఎవ్రీడే లైఫ్లో ఆ ట్రాన్స్లేట్ చేయచ్చు సేమ్ అదే థింకింగ్ అనే ఒక కాన్సెప్ట్ నాకు అప్పుడు ఎక్కువ ఎవరు మాట్లాడేవారు కాదు త్రూ మై ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఎక్స్పీరియన్స్తో తెలుసుకుంది ఏంటంటే మనం ఏ గోల్ అన్నా సరే అది స్పిరిచువల్ గోల్ అవ్వచ్చు మన లైఫ్ గోల్ అవ్వచ్చు పర్సనల్ గోల్ అవ్వచ్చు రిలేషన్షిప్ గోల్ అవ్వచ్చు హెల్త్ గోల్ అవ్వచ్చు ఏ గోల్ కన్నా ఫస్ట్ మనం ఆ గోల్ పెట్టుకోవడానికి ఫస్ట్ మనం నమ్మాలి ఏంటి అంటే అది మనం సాధించగలము ఫస్ట్ నమ్మాలి నమ్మడం అనేది చాలా పెద్ద విషయం బిలీఫ్ మనం ఒకవేళ నమ్మకపోతే అది చేయగలము అనే మనమే నమ్మకపోతే అది ఎప్పుడు మనం సాధించలే ఫస్ట్ పాయింట్ యు హ్యావ్ టు బిలీవ్ దట్ విల్ సక్సీడ్ అంటే మీరు ఆ యొక్క గోల్ని ఎస్ నేను ఫస్ట్ రాగలను అని అట్లీస్ట్ మైండ్లో ఇమాజిన్ విజువలైజ్ అన్నా చేయగలగాలి ఒకవేళ విజువలైజ్ కూడా చేయలేకపోతే అది ఎప్పుడు సాధించలేం